హాయ్ వ్యూవర్స్, బండ్ల గణేష్. ఈ పేరు చెప్పి చెప్పగానే అందరు కూడా ఈశ్వరా పవనేశ్వరా అంటూ ఆయన ఇచ్చినటువంటి ఆ స్పీచే గుర్తొచ్చింది. రీసెంట్ టైమ్స్లో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడే మాటలు గుర్తొస్తాయి. బట్ వాళ్ళ అబ్బాయి హీరేష్ అంటే తెలియదండి అంటారు మీరు. ఎస్, వాళ్ళ అబ్బాయి వెళ్ళి ఒక కేసు పెట్టాడంటే అదేంటండి కేసు పెట్టిన పెద్ద అబ్బాయి వాళ్ళకున్నాడంటే? ఎస్, నేను ఇప్పుడు షాక్ అయ్యిందా చూసి. నౌహిరా షేక్ ఎవరీమే హీరా గోల్డ్కి సంబంధించి 5,000 కోట్ల కుంభకోణం. దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసి ఏం చేసింది, ఆమె ఆస్తులను సీజ్ చేసింది. అలా జూబ్లీస్ పక్కన ఫిలింనగర్లో రోడ్ నెంబర్ 13, అందులో వచ్చేసి వెంచర్ 2లో ప్లాట్ నెంబర్ 15. అందులో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఇయర్స్గా ఈ బండ్ల గణేష్ కొడుకు హీరేష్ వాళ్ళు ఉంటున్నారట. మరి ఆ పిల్లల్ని చూసి చిన్నోళ్ళలాగే ఉన్నాడు, మరి ఏజ్ ఎంతో నాకు అర్థం కావట్లే. సో వాళ్ళు ఉంటున్నారట. అయితే ఈమె నో హీరో ఉండేసి దీన్ని మేము అమ్ముతున్నాము అని అంటే సరే అదే మేమే కొనుక్కుంటామని చెప్పేసి అన్నారట. వాళ్ళ అడ్వాన్స్ 3 కోట్లు ఇచ్చారట. మరి రిమైనింగ్ డబ్బులు గురించి రిజిస్ట్రేషన్ చేయించుకుని అంటున్న మూమెంట్లోనే ఈమె మీద కేసులు ఉండటం, ఈ ఇంటిని కూడా ఈడీ వాళ్ళు జప్తు చేశారని చెప్పి తెలియటం, అంటే ఈ ఇల్లు కూడా జప్తు చేయటమే, అందులో ఎవరు ఉండకూడదులే, ఈ ఇల్లు కూడా ఈడీ లెక్కల్లో ఉందని, ఓకేనా, దీన్ని అమ్మటం కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్ ఇప్పుడు అన్నీ అయ్యే కాదని చెప్పేసి వీళ్ళకి అర్థమయ్యి ఈడీ కేసులో ఉంది కదా, సో అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ అవన్నీ అయ్యేది కాదు, నీకు పూర్తి అమౌంట్ ఇస్తే మాకెట్లా రేపటి రోజు ఈడీ స్వాధీనం చేసుకునే మా పని ఏంటి, కాదుకూడదని వీళ్ళు అంటున్నారట. ఇటువంటి మూమెంట్లో మన 15వ తారీఖున మధ్యాహ్నం 10 మందిని దాదాపు తీసుకొచ్చి దుర్భాషలాడి బెదిరించి నానా హడావుడి చేశారట. ఇక దాంతో బండ్ల గణేష్ కొడుకు హీరేష్ వెళ్ళేసి ఆ ఫిలిం నడతానంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఏమని, 15వ తారీఖు ఇదిగో ఈ రకం ఇంతమందితో వచ్చేసి ఇంత దారుణం తెగబడ్డారు, దుర్భాషలాడి ఉన్నారు, ఆల్రెడీ మేము వాళ్ళకి 3 కోట్లు కట్టున్నాం, ఏదైతే ఇప్పుడు ఇంట్లో మేము ఉంటూ ఉన్నామో ఇది ఈడీకి సంబంధించిన కేసుల్లో ఉంది, ఇది ఈ మీద ఇన్ని కేసులు ఉన్న విషయం మాకు తెలియక మేము అడ్వాన్స్ 3 కోట్లు ఇచ్చేస్తున్నాం, సో ఇప్పుడు న్యాయం కదా మాకు కదా జరగాల్సింది, ఆమె వచ్చేసి నాకు ఇల్లు మీరు ఖాళీ చేయండి లేదన్నా డబ్బులు ఇవ్వండి అని చెప్పి సడావుడు చేస్తే మేమేం చేయాలని వాళ్ళు కేసు పెట్టారు. సో ప్రజెంట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు, కేసు అయితే ఫైల్ చేశారు. సో ఇది విషయం. ఎందుకంటే మీకు ఏమర్థమైంది, మీరు ఎక్కడన్నా ఏదన్నా ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటే ముందు వెనక మొత్తం ఆలోచించుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎన్కంబర్ సర్టిఫికేట్ ఈసీ అంటారు తీయించుకొని డీలు ప్రాపర్గా త్వరగా సెట్ అయ్యేలా చూసుకోండి, త్వరగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. నెమ్మదిగా చేద్దామని అనుకుంటా ఉంటే ఇటువంటి కేసులు ఇరుక్కుంటే మీకే నష్టం.